हाय वियर्स, ఈ రోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనము నాలుగు భాగాలు రాగులు తీసుకున్నట్టయితే, ఒక భాగం మినప్పప్పు తీసుకున్నాను. అంటే నాలుగు గ్లాసులు రాగులకి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే దోశ చాలా బాగా వస్తుంది. మీరు రాగులు లేవు ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు, రాగులు లేకపోతే రాగి పిండి ఉన్నా చేసుకోవచ్చు. సో రాగి పిండి ముందే నానబెట్టాల్సిన అవసరం లేదు. రాత్రి మనం మినప్పప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ గ్రైండ్ చేసుకునేటప్పుడు మినప్పప్పును తర్వాత మనం సెపరేట్గా రాగి పిండిని కూడా కలిపేసుకొని పెట్టేసుకుంటే అవి కూడా బాగా వస్తాయి. రాగులుండి చేసుకుంటే రాగి పిండి కంటే రాగి దోశ రాగులతోటి చేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. వీటన్నిటిని నేను 7-8 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక గిన్నెలో తీసుకుందాము. ఇది చాలా హెల్తీ అండి. ఎవరైనా రాగులు కన్జ్యూమ్ చేయాలి, సంగటి అలా తినలేము నచ్చదు అనుకున్న వాళ్ళు ఇలా టేస్టీగా దోశలు కూడా చేసుకొని తినచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు చక్కగా బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకొని తినచ్చు. ఇలా ఒక గిన్నెలో తీసేసుకున్నాం కదా, దీన్ని మనము ఒక 8 గంటలు అలా వదిలేసామంటే బాగా ఫర్మెంట్ అవుతుంది. తర్వాత మనకు దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది. పిండి బాగా పులిసిందండి. పులిసాక ఇందులో కొద్దిగా నీళ్ళు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను ఆల్రెడీ వేసి పెట్టాను, వేసి కలుపుకున్నాను. సో మనం మామూలుగా దోశపిండి ఎలా జారుగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మోస్ట్లీ నాన్ స్టిక్ కాకుండా ఐరన్ ప్యాన్ వాడుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అంత హెల్దీ కాదు. సో ఐరన్ ప్యాన్ వాడుకుంటే మంచిదన్నమాట. సో కొంతమందికి ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఆయిల్ తక్కువ పడుతుంది, అంటుకోకుండా వస్తుంది, కాబట్టి ఇదే బెస్ట్ అన్నట్టు అది వాడుకుంటారు. కానీ ఐరన్ ప్యాన్ కూడా నాన్ స్టిక్ ప్యాన్ మాదిరే మనకి అంటుకోకుండా వచ్చేదానికి మనం ఏం చేయాలంటే, ఐరన్ ప్యాన్ ఫస్ట్ కొన్నప్పుడు దానికి ఆముదము కొంచెం పసుపు కలిపేసి ఫ్రంట్ బ్యాక్ బాగా పూసి మనం 10-15 రోజులు పక్కన పెట్టామంటే తర్వాత కడిగేసి వాడుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ లాగానే మనకు అంటుకోకుండా చాలా బాగా వస్తాయి దోశలు. సో నేను అలాగే చేశాను. మీరు ఒకసారి అలా చేసి నాన్ స్టిక్ కాకుండా ఇట్లా ఐరన్ ప్యాన్ వాడడానికి చూడండి. సో పెనం బాగా వేడెక్కాక కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అంటుకోకుండా ఉండేదానికి కొద్దిగా ఆయిల్ పోసి, ఆయిల్ వేసి ఇట్లా ఒక ఆనియన్ తీసుకొని ప్యాన్ మొత్తం అయ్యేటట్టు ఇట్లా ఇట్లా చేసుకున్నాను. సో ఇట్లా కొద్దిగా నూనె వేసుకున్నామంటే మనకి ప్రతి దోశకు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వేసామంటే ఒక 4 దోశలు వరకు చాలా బాగా వస్తాయి. సో ఇట్లా కొంచెం పిండి వేసుకున్నాము. నార్మల్ దోశ ఎలా వేసుకుని కలిపి చేసుకుంటాము అలాగే వేసుకున్నాము. రాగి పిండిలో క్యాల్షియం చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. సో రాగులు కన్జ్యూమ్ చేయాలి అనుకున్న వాళ్ళు రాగి చేవ, రాగి సంగతి అవి తినాలంటే కొంచెం ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్లా మనము దోశ వేసుకొని మంచిగా చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినవచ్చు, పిల్లలైనా పెద్దలైనా. సో ఇలా మనము వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కాగిన తర్వాత తిప్పేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకొక పక్కకు తిప్పి కాల్చుకుందాం. చూసారు కదా, అంటుకోకుండా చాలా బాగా వచ్చింది దోశ. నాన్ స్టిక్ లాగానే కాకపోతే మనం కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా రెండు వైపులా కాల్చుకుంటే మనకు
ఒక వైపు పచ్చిగా ఒక వైపు బాగా కాలనట్టు కాకుండా రెండు వైపులా బాగా కాలి బాగుంటుంది దోశ ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం తీసుకొని మళ్ళీ ఆనియన్ రుద్దుకొని ఇంకొక దోశ వేసుకుందాం మనము వీలైనంత వరకు బియ్యం తోటి చేసే రెసిపీస్ తగ్గించుకొని ఇట్లా అట్లీస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా కానీ ఇట్లా రాగుల దోశలు జొన్నల దోశలు ఇట్లా మనము మిల్లెట్స్ వాడుకున్నామంటే బాగుంటుంది ఒకేసారి మార్చుకోకపోయినా మెల్లిమెల్లిగా ఇట్లా టిఫిన్స్ అలవాటు చేసుకున్నారంటే బాగా హెల్తీగా ఉంటుంది మనం ఇంకొక పక్కకి తిప్పేసుకుందాం ఇట్లా దోశలు వేసుకొని మనము పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదంటే శనగకాయల పచ్చడి ఉంటుంది కదా అదైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దోశ తీసేసుకుందాం ఇలా మనము అన్ని దోశలు వేసుకోవచ్చు సో ఇలా రాగి దోశలు రెడీ అయిపోయాయి దీంట్లోకి మనము శనగకాయల పచ్చడి వేసుకొని లేదంటే కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా చేసుకొని రాగి దోశలు తినొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ